తెలుగు బుక్స్లలో ఉండేటివి కదా లెసన్స్లలో ఇతని కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు విజయనగరంకి వచ్చాం అన్నమాట. అసలు అయితే డైరెక్ట్ రాజమండ్రి లాగిపోదాం అనుకున్నాము. ఇప్పుడే లేచినాం, లేచి రెడీ అయ్యి విజయనగరం కోట ఉంటుంది కదా, విజయనగరం కోటని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా మేము ఎడున్నాము, ఆనంద్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇల్లు ఇది కూడా విజయనగరంలో. ఈ గల్లీలు మాత్రం చిన్నగా ఉన్నాయన్నమాట, మరి చిన్నగా. విజయనగరంలో ఓల్డ్ సిటీ అనుకుంటుంది. నీళ్ళు చిల్లుతాయా? అరే వైట్ కలర్లో కనిపిస్తుంది ఆ బిల్డింగ్, అదే కోట అనమాట. కలర్లే కలర్స్ వేసారు కోటకి. ఈ కోటకి ఎంట్రన్స్ ఇదే. పైన కనిపిస్తున్నారు కదా రాజులు, పూర్వంలో ఈ విజయనగరం తూర్పు రాజులు అంటారనమాట, వీళ్ళే పరిపాలించేది విజయనగరంలో. ఈ కోటని స్కూల్స్ కాలేజెస్లాగా మార్చారనమాట. ఈ కోట ఉంది కదా, కోటలో స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి కదా, కాలేజెస్కి స్కూల్స్కి రూట్ మ్యాప్ అనమాట ఇది. ఇటు లెఫ్ట్ సైడ్లోనేమో స్కూల్స్, ప్లస్ ఇటు సైడ్ ఏమో డిగ్రీ కాలేజ్, అంటే మధ్యలో ఇటు సైడ్ కూడా ఉన్నాయన్నమాట కాలేజెస్, హాస్టల్స్, లేడీస్ హాస్టల్స్ అవన్నీ ఉన్నాయి. మాన్సాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. మహారాజా స్వయం ప్రతిపత్తి కళాశాల ఇంటర్మీడియట్ సెక్షన్, జూనియర్ కాలేజ్ అనుకుంటా. లోపల లోపల షటిల్ గ్రౌండ్స్ అవన్నీ ఉన్నాయి. మహారాజాస్ కాలేజెస్ ఫర్ మెన్ ఇంటర్మీడియట్ కాలేజ్ అనమాట ఇది. కాలేజ్ చాలా పీస్ఫుల్గా ఉంది అనమాట ఇది. మహారాజా విద్యా కళాశాల లా కాలేజ్ అనమాట ఇది, విజయనగరంది. కనిపిస్తుంది కదా అది మహారాజా హై స్కూల్. ఇది అయితే చాలా బాగుందన్నమాట ఇది. ఇలాగే మన సభ ఏమైనా జరిగితే ఇంకో ఇందులో చూస్తారనమా అనుకుంటాం. ఇవన్నీ క్లాస్ రూమ్స్ లా కాలేజెస్వి. చాలా బాగున్నాయి ఇవి. ఇది ఒకప్పుడు ఫుట్బాల్ గ్రౌండ్ అనమాట, ఇప్పుడు పాడేసేసారు గ్రౌండ్ని మట్టేసి. మహారాజా బాలికోన్నత పాఠశాల, ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ అన్నిటికీ మహారాజా అనేది ఉంది పేరు. విజయనగరం కోట ఎండింగ్ ఇది. లా కాలేజ్ చాలా బాగుంది ఇది. గింబల్ ఉంటే ఇట్లా షేక్ కావాలి కిందికి పైకి, ఇట్లా మనం కిందికి పైకి ఎక్కేటప్పుడు అర్జెంటుగా గింబల్ కొనేసా. ఇప్పుడు మహారాజా డిగ్రీ కాలేజెస్ ఆర్ట్స్ సైడ్ వెళ్తున్నాం అన్నమాట. చూడండి ఇవన్నీ అప్పట్లో ఇల్లు ఇవన్నీ కొంచెం మాడిఫై చేసారా, పైన స్లాబ్ వేసారు, ఇలా స్టెప్స్ ఉన్నాయి పైకి, కానీ అది గేటు క్లోజ్ చేసింది అనుకుంటా. అక్కడ
కోట అయితే మొత్తం గ్రీన్ అండ్ క్లీన్ నీట్గా ఉందన్నమాట. మొత్తం పక్షుల చప్పుడులే తప్ప ఇంకే చప్పుడు లేవు ఇక్కడ, ఏ పొల్యూషన్ లేదు, సౌండ్ నాయిస్ కూడా ఏం లేదు ఇక్కడ. ఏమంటావు ఆనంద్? కోట అయితే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పైగా పార్కింగ్ ఉన్న ప్లేస్లో ఒకప్పుడు ఏమైనా యుద్ధాలు అయినా కానీ వెపన్స్ అవి తీసుకెళ్ళి పైనుంచి చుట్టుముట్టు కాల్చేవాళ్ళు. ఎందుకంటే అది ఉంది కదా అవతల పెద్ద గోడ లాంటి ఉంది అన్నమాట కోటది. కోట గోడ ఇంకా చూసేది చాలా ఉన్నాయి. అక్కడ జెండా ఎగురుతుంది కదా ఆ జెండా, ఈ రాజు ఈ మహారాజ్ ఫ్లాగ్, అది ఈ రాజ్యం ఒక విజయనగరం కోట ఫ్లాగ్ అన్నది శ్రీకృష్ణ దేవరాయలది. ఇదే ఎంఆర్ డిగ్రీ కాలేజ్ 4th క్యాంపస్. ఇక్కడ బిల్డింగ్ పాతవన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా చేసినట్టు, పాత అయితే ఏం కనిపించట్లేదు. ఆ బయట ఉన్న గోడలు తప్ప పాతవైతే ఏం కనబడతలేదు. ఎంఆర్ డిగ్రీ కాలేజ్ అఫిలియేటెడ్ బై ఆంధ్ర యూనివర్సిటీ సరస్వతి మహల్. కోట మొత్తము ఎక్స్ప్లోర్ చేసేసామన్నమాట. కోటలో మొత్తము కాలేజెస్ స్కూల్స్ హాస్టల్స్ ఇవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు విజయనగరం కోట అయితే ఎక్స్ప్లోర్ చేసేసినామన్నమాట. ఇంతే మొత్తం, ఇక బయటికి వెళ్ళిపోతున్నాం. కోట బ్యాక్ సైడ్ ఇది ఇట్లా సోలార్వి కూడా ఉన్నాయిరా పైన కోటలా. ఇదంతా కోట బ్యాక్ సైడ్ ఇది. ఇప్పుడు వచ్చాం కదా, ఇది బ్యాక్ సైడ్. ఇందాకడదేమో సైడ్ అన్నమాట, రైట్ సైడ్ అది. ఇది ఉంది కదా, ఇది పెద్ద కాలువ అన్నమాట. ఇక్కడ నుంచి కోటకి వెళ్ళడానికి అంటే శత్రువులు వస్తుంటారు కదా. అయితే ఈ కాలువ లోతు ఎంత ఉండే అన్నమాట, అంటే ఒక ఏనుగు పైన ఒకటి నుంచుంటే ఎంత హైట్ ఉంటుందో అట్లా 100 ఏనుగుల హైట్ ఉండేది అన్నమాట. ఇట్లా కిందికి అంత కింది వరకు నీళ్ళు ఉండేటిదంట, లోతు ఉండేదంట. దాంట్లో క్రొకడైల్స్ వేసేవాళ్ళనమాట. అప్పుడు ఇక శత్రువులు ఎవరు రాలేరు కదా, భయపడేస్తారు. కనిపిస్తుంది కదా, ఇది మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల. ఇది కోట బ్యాక్ సైడ్ ఉందన్నమాట మహారాజా వారిది. కోట చుట్టూరా ఇట్లా పార్క్తోనే ఉంది. ఈ బిల్డింగ్ ఉంది కదా, ఇది గురుజాడ అప్పారావు ఉన్నారు కదా కవి, అతని ఇల్లు అన్నమాట. లోపలికి వెళ్ళి చూద్దాం మనం. ఇది మనం ఫాలో అవ్వాలి ఇక్కడ ప్రతి ఒక్కరూ, ఎందుకంటే చరిత్రలో ప్రాచీన చరిత్ర స్మారక చిహ్నాలు ఇవన్నీ, ఎందుకు పురావస్తు శాఖలో ఉంటాయి కదా. దాని ప్రకారం సెక్షన్ 30 సబ్సెక్షన్ 1 ప్రకారం ప్రతి ఒక్కటి ఇందులో ఫాలో అవ్వాలి. ఇవి దీన్ని డ్యామేజ్ చేసినా ఏమైనా చేసినా కానీ, దీన్ని కట్టడం తీసేసినా కానీ చేస్తే వాళ్ళు 1 లాక్ ఫైన్, మరియు అట్లనే 2 ఇయర్స్ జైలు శిక్ష అమలు చేయబడుతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇట్లా పెట్టింది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. గురుజాడ అప్పారావు, ఇది ఇతని ఇల్లు అన్నమాట. గురుజాడ అప్పారావు ఇతని జననం మరణం చూసుకుంటే 1862 9th month 21 డేట్లో పుట్టాడు. 1915 11th month 30లో చనిపోయాడు అన్నమాట. తెలుగు బుక్స్లలో ఉండేటివి కదా లెసన్స్లలో ఇతని కూడా ఉన్నాయన్నమాట. ఇది ఉన్నాయి కదా ఈ ఫొటోస్, ఇతను ఉన్నప్పుడు చరిత్రలో అప్పటి ఫొటోస్ అన్నమాట ఇవన్నీ. ఆయన రాసిన బుక్లు ఇవన్నీ, అదే రాసినవి. కన్యాశుల్కం అలాంటివన్నీ బుక్కులు రాశాడు. కన్యాశుల శుల్కానికి చాలా అవార్డులు వచ్చాయి అప్పట్లోనే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, ఇది రాసింది గురుజాడ అప్పారావు అన్నమాట. అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇది గురుజాడ అప్పారావు గారి చరిత్ర.
మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచి అన్నా వాటి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తల పెట్టుపోయి ఇలాంటి కావ్యాలు ఎన్నో రాశాడనమాట. ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ పైకి ఎక్కుతున్నాము. ఇదన్నమాట గురుజాడ అప్పారావు నివసించిన ఇల్లు. అది చూసారా, అదే అన్నమాట కోట, విజయనగరం కోట. ఈ కోట పక్కనే అన్నమాట వీళ్ళ ఇల్లు. గురుజాడ అప్పారావు కుటుంబ సభ్యులు ఇక్కడే వచ్చి విశ్రాంతి తీసుకున్నారు. ఇంటి ముంగట్నే అన్నమాట రోడ్డు. అది బావ అన్నమాట, అప్పట్లో నీళ్ళు దాంట్లో నుంచి యూజ్ చేసుకునేవారు. కానీ కింద నుంచి అక్కడికి డోర్కి లాకేషన్ ఉంది, ఇట్లా పైనుంచి చూస్తుంటే కనిపిస్తుంది అన్నమాట. అది ఇవన్నీ ఇప్పుడు పెట్టారు. ఇదే అన్నమాట గురుజాడ అప్పారావు గారి ఇల్లు. అంతా తీసేసాం, అంతా షూటింగ్ అయితే అయిపోయింది. దీని నుంచి కూడా రికార్డ్ చేసేసాం అన్నమాట. పదో పదం పాకలేదు బాగా.